ఉస్మానియా యూనివర్సిటీ నుంచి భువనగిరి వెళ్ళాం భువనగిరి నుంచి ప్రస్తుతం మనం జనగామలో ఉన్నాం జనగామ రైల్వే స్టేషన్ ఇది రైల్వే స్టేషన్ ముందు చాలామంది నిరుద్యోగులు వివిధ పార్టీల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సునీల్ నాయక్ ఆత్మహత్య ప్రభుత్వ హత్య తర్వాత వీళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందామని జనగామ వచ్చాం మనం చాలా స్పష్టంగా రాష్ట్రం మొత్తం మొత్తం ముక్త ఖండిస్తోంది కేసీఆర్ చేతగానితనం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి తల్లిదండ్రులు అనాథలైపోతున్నారు చాలామంది ఇప్పటికే దాదాపు ముప్పై మందికి పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది సో ఈ పరిస్థితిలో మార్పు రావాలని మనం కోరుకుంటున్నాం సునీల్ నాయక్ ఆత్మహత్య చివరిది కావాలని మనం ఈ షో ప్రారంభించాం ఆత్మహత్య చేసుకోవాలన్న ఒక టెండెన్సీ ఉన్న వాళ్ళు మార్పు రావాల్సిన అవసరం కూడా ఉంది ఆత్మహత్య తప్పు అని మనం చెప్పదలుచుకున్నాం అదే సమయంలో సునీల్ నాయక్ చెప్పిన మాటలు చాలా స్పష్టంగా నేను ప్రాణాలతో బతికుంటే మీతో కలిసి పోరాటం చేస్తా నేను ఒకవేళ చనిపోతే మీరు కేసీఆర్ పైన పోరాటం చేయండి కేసీఆర్ని మాత్రం వదిలిపెట్టకండి అన్నది సునీల్ నాయక్ మాట అదే స్ఫూర్తితో అదే ఆ మాట స్ఫూర్తితో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కదులుతోంది సో నాతో పాటు చాలామంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు రాజకీయ పక్షాల ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఉన్నారు నమస్తే అండి ఏం పేరు మీ పేరు సందీప్ నా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఓకే ఏం జరుగుతోంది జనగామలో ప్రస్తుత పరిస్థితి ఏంది నిన్న సునీల్ నాయక్ ఆత్మహత్య తర్వాత ఈరోజు ఏదైతే సునీల్ నాయక్ చేసుకున్నటువంటి అది ఆత్మహత్య కాదు ఖచ్చితంగా ప్రభుత్వ హత్యనే అనేది ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా దీన్ని చెప్పగలుగుతాం ఎందుకంటే ఏ అయితే సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పింది ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పటి ఎన్నికలు గడిచినాయి ఏడు సంవత్సరాలు ఈరోజు తెలంగాణను మనం సాధించుకున్నాం ఇంతవరకు కూడా లక్ష ఉద్యోగాలు కాదు ఈరోజు ఉద్యోగ వయోపరిమితిని కూడా ఈరోజు పెంచి నిరుద్యోగులను ఇంకా నిరుద్యోగులుగానే ఉంచేటువంటి ప్రయత్నం ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది ఈరోజు మేము స్పష్టంగా ఎస్ఎఫ్ఐగా చెప్తా ఉన్నాం ఈరోజు కనుక నిరు ఏదైతే వయోపరిమితి ఎనభై సంవత్సరం యాభై ఉందో దాన్ని తక్షణమే అరవై ఒకటికి పెంచిర్రు దాన్ని తగ్గించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఈరోజు ఏదైతే మనకు సునీల్ నాయక్ చనిపోయిండో ఈ సునీల్ నాయక్ చనిపోవడానికి కూడా ఖచ్చితంగా ఆయన ఆయనకు ఉద్యోగం రాలేదనేటువంటి మనస్తాపానికి గురైండు ఆయన ఒక ఐఏఎస్ కావాలన్నటువంటి ఆశ అంటే ఆయన ఒక ఏం పెట్టుకొని చదువుకున్నాడు కానీ ఈరోజు ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తలేదు కాబట్టి కనీసం ఏదో ఒక ఉద్యోగం సాధించుకుందామన్నా ఎలాంటి అవకాశాలు లేవు నిరుద్యోగులకు కాబట్టి ఈరోజు ఆయన మనస్తాపానికి గురై ఒక పేద మధ్యతాధి కుటుంబానికి నుంచి వచ్చినవాడు కాబట్టి ఆ యొక్క మనస్తాపానికి రోజు సునీల్ నాయక్ సునీల్ నాయక్ చెప్తున్న మాట సునీల్ నాయక్ చెప్తున్న మాట ఏందంటే అందరూ కలిసి పోరాడాలి ఒకవేళ నా ప్రాణం పోయినా మీరు అందరూ కేసీఆర్ ని మాత్రం వదిలిపెట్టద్దు అంటున్నాడు మీరు సిద్ధంగా ఉన్నారా ఫైట్ చేయడం కేసీఆర్ మీద పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం వస్తే ముఖ్యంగా ఫస్ట్ సంతకం గిరిజనులకు పది శాతం రిజర్వేషను పన్నెండు శాతం ఇస్తా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు కేసీఆర్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత దుర్భరంగా ఉన్న సమస్య ఏ ఏ వర్గా ఉంది అని చూసుకుంటే తెలంగాణలో గిరిజనులు పరిస్థితి ఉన్నది ఇప్పటికీ జనాభా దామాస ప్రకారము పది శాతం రిజర్వేషన్లు ఆయన చెప్పింది కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగస్తుల వయోపరిమితి వేచ్చిండు నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది సంవత్సరానికి నేను లక్ష ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఏడు సంవత్సరాలు అయింది ఏడు లక్షల ఉద్యోగాలు రావాల్సి ఉండే ఇప్పటివరకు రాలే దాంతో పాటు జిల్లాలు ఏర్పడిన తర్వాత గిరిజనులకు అందుబాటులో ఉండే ఒక్క ఆఫీసు జనగామ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఒక ఆఫీసర్ కూడా అందుబాటులో ఉన్నాడు నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా జిల్లాలో ఈ జిల్లాలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఈ ఈ సమస్యలో కేంద్ర ప్రభుత్వం కూడా రెండు నేను సంవత్సరానికి అధికారంలో వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ ఆ రెండు కోట్ల ఉద్యోగాలలో తెలంగాణ కూడా ఎంత వచ్చినాయనేది మనం చూసుకుంటే ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఈ రకంగా నిరుద్యోగ సమస్యను ప్రభుత్వాలు పెంచి పోషిస్తూ మొత్తం వ్యవస్థను అంది ప్రభుత్వ వ్యవస్థ అన్నింటినీ ప్రైవేటీ పరం చేస్తూ ఉన్నారు దీనివల్ల గిరిజనులకు బాగా నష్టం మాట్లాడదాం మీరు సార్ మీరేం చేస్తుంటారు నేను ఇక్కడ సామాజిక కార్యకర్త సామాజిక కార్యకర్త తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం బతుకులు మారుతాయి ఉద్యోగాలు వస్తాయని పిల్లలందరూ పోరాటం చేసారు చివరికి ప్రాణాలు కూడా తీసుకున్న పరిస్థితి సరే అధికారంలోకి వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు పార్టీలతో సంబంధం లేకుండా మళ్ళీ పిల్లలు మళ్ళీ చనిపోతున్నారు ఈ పరి ఈ పరిణామాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు ఖచ్చితంగా ఈ పరిణామం చాలా ప్రమాదకరమైన పరిణామం ఎందుకంటే ఎప్పుడైతే నిధులు నీళ్లు నియామకాలు అని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాలు తెచ్చుకున్నామో నియామకాల వస్త నియామకాల విషయంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని మార్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ మీద పోరాటం అంటే ఒక నియంతృత్వ ధోరణి మీద పోరాటం జరుగుతుంది అంటే వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆ రోజు కూడా ఆ రోజు తెలంగాణ జరిగే ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఒక నియంతృత్వ ఉద్యమం ఎప్పుడైతే అణచివేసిందో అప్పుడు పిల్లలందరూ ఆత్మహత్య మొదలుపెట్టిండ్రు సేమ్ ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా ఒక నియంతృత్వం ఏదైతే మళ్ళీ మొదలైందో అణచివేత కార్యక్రమం వచ్చిందో ఎప్పుడైతే నియామకాలు జరగట్లేదో ఆ అసంతృప్తితో మళ్ళీ ఆత్మహత్యలు మొదలైంది అంటే ఖచ్చితంగా కూడా మరొక తెలంగాణ ఉద్యమానికి పునరావృతం అవుతుంది తెలంగాణ ఉద్యమం రాబోతుంది మరో తెలంగాణ ఉద్యమం అది ఒక ఏమేమవుతుంది అది కేసీఆర్ని దించేటువంటి కార్యక్రమంలో వస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఎందుకు నియామకాలు చేపడలేకపోతున్నాడు ఎందులో ఎందుకు యువత లోపల ఆ విధమైనటువంటి నిరాశ వస్తుంది అని అంటే నువ్వు చేసే ప్రాజెక్టులు కానీ నువ్వు చేసేటువంటి విషయాల్లో కానీ మొత్తం అవినీతి కూరుకపోయి మూ ఎగ్జాంపుల్ జనగామ ఉందనుకున్నాం జనగామ జిల్లాలో ఒక ఉద్యమం లేచింది జనగామ జిల్లా కావాలని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు మాకే కావాలని పిల్లలందరూ పైకి లేచారు పైకి లేచిన తర్వాత కనీసం ఈ రోజు వరకు కూడా జనగామ జిల్లా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇక్కడ పిల్లలకి ఇవ్వరు లేవు లేవు ఏం చేస్తారు ఇక్కడ మేము పోతన ఒక అవుట్ సోర్సింగ్ కావాలంటే ఎక్కడ ఉన్నటువంటి కరీంనగర్ సెంటర్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తారు దాని వల్ల ఏమవుతుంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న నాయకులు ఏం ఇక్కడ ఉన్న నాయకుల లోపల ఇక్కడ చాలా విషయం ఏంటంటే నాయకులు తమ పార్టీలు అన్నీ కూడా ఓట్ల చుట్టూ తిరుగుతాయి కానీ సమస్యల చుట్టూ తిరగట్లేదు కానీ వీళ్ళు కనుక సమస్యల చుట్టూ తిరిగినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు అది అవుతారు అంటే ఇక్కడ కూడా నిరుద్యోగ సమస్య చాలా తీవ్ర చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వీటికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మరొక సునీల్ నాయకులు ఇక్కడ చచ్చిపో చనిపోకుండా చూడాల్సిన అవసరం రాజకీయ పార్టీల మీద ఉంది మా మీద కూడా ఉంది ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందుకోసమే మేము ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియజేల్సింది అంటే జనగామ జిల్లాలో అవుట్ సోర్సింగ్ జాబ్లన్నీ కూడా జనగామ జిల్లా వాసులకు ఇవ్వాలి దాని విషయంలో చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఉద్యమం కూడా చెప్పారు మీరేం చెప్తారు సార్ రాజకీయ పార్టీల మీద కూడా బాధ్యత ఉందని ఒక సోషల్ యాక్టివిస్ట్ గా చెప్తున్నారు మీ మీద తప్పకుండా మా మీద బాధ్యత ఉన్నది మేము సమస్యలపైన పోరాడుతున్నాం ముఖ్యంగా సునీల్ నాయక్ విషయంలోకి వస్తే ఇది సునీల్ నాయక్ ఆత్మహత్య కాదు ముమ్మాటికి ప్రభుత్వం హత్య చట్టం ఏం చెప్తుందంటే ఎవరైతే చావడానికి ప్రేరేపించిన వ్యక్తులు కూడా దోషులే అని చట్టం చెప్తుంది నిన్న సునీల్ నాయక్ చంపుతూ చనిపోతూ డైన్ డిక్లరేషన్లో క్లియర్గా ఇచ్చాడు నాకు చావుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి పథకాలు విష అవలంబిస్తున్నటువంటి విధానము మరియు ఆయన మోసపూరితమైనటువంటి మాటలని అంతే అందుకే మేమేం చెప్తున్నామంటే కేసీఆర్ను ఫస్ట్ ప్రాసిక్యూట్ చేసి ఆయనను దోషిగా నిలబెట్టి ఈ కేసులో దోషిగా కేసీఆర్ ఏం చచ్చిపోమని చెప్పలేగా అంటాడు ఆయన చేసినటువంటి మోసపూరితమైనటువంటి విధానాలు మోసభూరితమైనటువంటి అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ ఫామ్ హౌస్కు పరిమితం అవుతూ ప్రజలను ఏదైతే మోసం చేస్తుండో ఇప్పుడే కాదు ఉద్యమ సమయంలో కూడా విద్యార్థులను యువకులను ప్రేరేపించి సుమారు పదహారు వందల మంది విద్యార్థులు చనిపోయిందని ఆ రోజు ఉద్యమ సమయంలో మాట్లాడి ఉద్యోగం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం నాలుగు వందల మంది మాత్రమే ఆ నష్టపరిహారం ఇస్తూ మిగతా వాళ్ళందరూ ఉద్యమ సమయంలో చనిపోయని మా మాట మార్చరు ముఖ్యంగా లక్ష ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి బాపేకి నెంబర్ అయితే బేటా దశ నెంబర్ కొడుకు ఏ పెడితే ఆ చట్టం తండ్రి అబద్దాలు కాడికి కొడుకు అంతకంటే ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నాడు గతంలో మొదటిసారి ఇక్కడికి ఎలక్షన్లో అయిపోయిన తర్వాత ఆయన కొడుకు కేటీఆర్ ఇక్కడికి వచ్చి అప్పుడు పరిశ్రమల మంత్రి ఉండేది ఈ ఈ కారిడార్ను హైదరాబాద్ వరంగల్ కారిడార్ను ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ చేస్తూ అన్నారు ఇక్కడ సుమారు రోజు పదివేల మంది స్టేషన్ ద్వారా హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ జీవనోపాధి గడుపుకొని మళ్ళీ సాయంత్రం ఇక్కడికి వస్తున్నారు అయితే ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని అప్పుడు చెప్పిన క్రమంలో ఇక్కడ ప్రాంత ప్రజలు యువత అందరూ సంతోషపడి మాకు ఉద్యోగస్తులని ఆశపడ్డారు కానీ ఒక్క ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చిన పాపాన పోలే అందుకే ఇది కేవలం కేసీఆర్ చేసిన హత్య కేసీఆర్ని దీనిలో దోషిగా ముఖ్యంగా ఈరోజు ఎవ్వరు అడగలే ఏ ఉద్యోగస్తులు అడగలే యాభై ఎనిమిది సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాల వరకు పెంచుతాను తద్వారా మూడు సంవత్సరాల వరకు కూడా నోటిఫికేషన్ వచ్చే ఆస్కారం లేదు దానితోరి నిరుద్యోగ నిరుద్యోగులు యువత బాగా ఇంకా పెరిగే ఆవిష్కారం ఉన్నది కేవలం వీలను ఉద్యోగ నిరుద్యోగులను చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడమే కేసీఆర్ యొక్క చేస్తున్నటువంటి ఓకే ఎవరిది తప్పిదంగా మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఒక ఒకటి తప్పు జరుగుతుంది ఆత్మహత్యలు హత్యలు జరుగుతున్నాయి ఈ క్రమంలో జరగాల్సిన ఉద్యమాలు ఎందుకు జరగట్లే గతంలో జరిగిన ఉద్యమాలు ఈరోజు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఓట్ల రాజకీయాలు జరుగుతున్నాయి ఇది ఉన్నంతకాలం ఇలాంటి అసమానతలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బోడా సునీల్ నాయక్ చనిపోవడం బాధాకరం మేము సిపిఎంగా చెప్పదలుచుకుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ప్రభుత్వాల మీద పోరాటం చేసి సాధించుకోవాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవాలని ముందుగా మేము కోరుతున్నాం పాయింట్ వెరీ క్లియర్ పోరాటాలు అనుకున్నంతగా ఎందుకు జరగట్లేదు పోరాటాలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వాలు స్పందించట్లేదు మీరు ఈరోజు చూస్తున్నారు భారతదేశంలో పెద్ద రైతు ఉద్యమం జరుగుతుంది ప్రభుత్వాలు మాత్రం మొండిగా వ్యవహరిస్తూ కార్పొరేట్ శక్తుల అనుగుణంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు మీరు అందరూ కూడా చూస్తున్నారు మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు నడవట్లేదు ఎవరైతే అంబానీ ఆదాని ఎవరైతున్నారో వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలు నడిపిస్తున్నారు వాళ్ళ చేతుల్లో లేవు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర స్పష్టమైనటువంటి లెక్కలు లేవు ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడేటువంటి మండలాలు కావచ్చు జనగామ చూసుకుంటే జనగామ వ్యవసాయ మార్కెట్ ఉంది దాదాపు అందులో పదహారు మంది పనిచేయాలి కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు అట్లా అన్ని చూసుకుంటే రెండు లక్షల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర సరైనటువంటి ఆ సమాచారం లేదు యాభై వేలు పోస్టులు భర్తీ చేద్దామని చెప్పడం సిగ్స్ చేయడం అనేటువంటి విషయం ఇప్పటికైనా మొత్తం అన్ని లెక్కలు తీస్తాయి అన్ని డిపార్ట్మెంట్లలో ఈరోజు మన డిపిఓ ఆఫీస్ ఉంది ఆయన డీపీఓకి జిల్లా ఆఫీసర్ ఆయన కనీసం ఊడవడానికి అటెండర్ కూడా లేనటువంటి ఆయనే అటెండర్ ఆయనే డీపీఓ ఆయనే వ్యవహారం అంటే ఇంత దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు నువ్వు రెండు లక్షల పోస్టులు భర్తీ చేసి ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అటువంటి అవసరం లేదు దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంది ఇప్పటికీ భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఏ ప్రధాని కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయలేదు మొత్తం ప్రవ ప్రైవేటీకరణ చేయడం వల్ల సంవత్సరానికి అంటే ఇప్పటికీ ఏడు కోట్ల ఉద్యోగాలు పద్నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి అది ఒక్క ఉద్యోగం ఇవ్వాలి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ జరిగేది ఏంటంటే సామాజిక అంశం రిజర్వేషన్లు ఏవైతేనో అది దెబ్బతిన్నటువంటి ప్రమాదం ఉంది రెండో చాలా మంది అగ్రవర్ణాలకు సంబంధించి కూడా సంతోషపడుతున్నారు ఇది అయితే బాగానే ఉంటుంది కానీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు అది కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాంతో జరిగేది ఏంటంటే ఎవరు తక్కువ జీతం చేస్తే వాళ్ళతో చేయించుకుంటారు తప్ప అక్కడ మెరిట్ డిమెరిట్స్ చూడరు కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ఉండాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉండాలి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు ఎస్ ఎక్కడ ఏం చదువుకున్నారు మీరు అది బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయింది ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రసాద్ ఖాళీగా ఉన్నారు ఖాళీగా ఉన్నారు ఎలా ప్రయత్నం చేస్తున్నారో ఉద్యోగాల కోసం ఉద్యమ నాయకుడినిగా ఆరో చిత్రీకరించిన కేసీఆర్ కానీ ఆఫ్టర్ తెలంగాణ మూమెంట్ అయిపోయిన తర్వాత తెలంగాణ బికమింగ్ అయిపోయిన తర్వాత ఈ రోజు కేసీఆర్ నిరుద్యోగం ఒక చంపే విధంగా అంటే ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహించి ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు వాళ్ళ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు పెట్టుకుంటే ఇంత గట్టిగా పోరాడిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వస్తుంది నిరాశ చెంది ముఖ్యంగా అంటే కేసీఆర్ అంటే ఒక స్ఫూర్తితోటి ముందుకెళ్తున్న సందర్భంలో ఉద్యోగాలు రాక నిరాశ దాదాపు ఆరేళ్ళ పరిపాలనలో ఒక పెద్ద నోటిఫికేషన్ లేదండి ఇప్పటివరకు ముప్పై ఐదు వేల పోస్టులు దాదాపుగా సింగరేణి కాలేజ్ కానీ పోలీస్ శాఖ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ విధంగా చూసినట్టే అరవై వేల కంటే ఎక్కువ లేదు కానీ రోజు వాళ్ళు మాట్లాడే అసెంబ్లీ చర్చల్లో అయితే లక్ష ముప్పై వేలు అని చెప్తున్నారు ఇప్పుడు తాజాగా యాభై వేల ఉద్యోగాలు అని చెప్తున్నారు ఆ యాభై వేల ఉద్యోగాలు కూడా ఎప్పుడు వస్తాయని తెలియదు అంటే ఎలక్షన్ల ముందు రాగానే మన ఎం ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సాగలు ఉన్న ఎలక్షన్లు అంటే ఎలక్షన్ల దూరంలో చూసుకుంటే విద్యార్థులు ఓటు బ్యాంక్ లాగా అట్రాక్ట్ చేయడం కోసం మాత్రం ఇలాంటి నోటిఫికేషన్లు అని చెప్పేసి మా గార్డి మాటలు చెప్పేసి ఈరోజు విద్యార్థులను చనిపోయే విధంగా ప్రోత్సహించడం చేస్తున్నారు బాధితులు కదా అందరం అదే బాధ్యత ప్రస్తుతానికి ఏం లేదు పెట్టారు ప్రస్తుతానికి క్లోజ్ అయిపోయింది కొంత ఎలాంటి వర్క్ ఏమి దారి దాని చుట్టూ కూడా దారి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నిధులతోటి వాళ్ళు చేయడం ప్రారంభిస్తారు దాని కూడా ప్రతిపక్ష నాయకులుగా విజ్ఞాన సంఘ నాయకులుగా యూత్ గా దాని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంది చాలా సీరియస్ చాలా ఉద్యోగం ఎవరికి ఉద్యోగం అని చెప్పేసి ఇంతవరకు ప్రైవేట్ ఉద్యోగాలు ఏమైనా కల్పించారా ప్రైవేట్ కూడా ఏం లేదండి అదే నిరుత్సవంతో ఈరోజు చాలా మంది నిరుద్యోగులుగా విద్యార్థులు చాలా మంది రోడ్ల మీద పరిస్థితి ఇప్పుడు కరోనా టైంలో అయితే ఎస్పెషల్గా వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు అండి అంతెందుకు గవర్నమెంట్ టీచర్లు ఆటోలు తీసుకొని ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ తిరుగుతున్న పరిస్థితి వస్తుంది అంటే అంత దారుణంగా ఈరోజు గ్రామాలలో రోడ్ల మీద మనం చూస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు కందగడ్డ అని చెప్పేసి వేరే వేరే ఈ చురు వ్యాపారం లాగా ఈరోజు మారిన సందర్భాలు చాలా మంది నిరుద్యోగులుగా ఉంది మీరేం చేస్తుంటారు నేను యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అధ్యక్షుడిని జనగామా నిరుద్యోగం అంటే మీరు చేయలేదు నిరుద్యోగి అండి ఒక రాజకీయ పార్టీలో ఉన్నంత మాత్రం నిరుద్యోగులు కాకుండా ఓరు కదా ప్రశ్నించే తత్వం ఎక్కడి మొదలు మొదలుపెట్టవచ్చు అది రాజకీయ పార్టీ ఒక వేదికగా ఉండాలని చెప్పి ఒక వేదిక నించుకోవడం జరిగింది ఆనాడు మీ అందరికీ కూడా తెలుసు నీళ్లు నియామకాల కోసం అందరం పోరాటం చేసిన వాళ్ళు ఆ రోజు ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు ఒక సాధారణ యువత సాధారణ యువత ఏ రోజైతే ఆకాంక్ష మేరకు ఒక ప్రజల ఆకాంక్ష మేరకు విద్యార్థుల బలిదానాలు చేసుకోవద్దు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా దేనికోసం ఇచ్చారో ఒక విద్యార్థుల బలిదానాల మీద ఆయన నిలబడి నేను తెలంగాణలో నీళ్లు నియామకాల కోసం ఉద్యోగాల కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి మాటిచ్చి ఆ రోజు మా అందరికి ఒక సారథిగా ముందుండి పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత అనంతరం తన దృక్పథాన్ని మార్చుకొని ఏ రోజైతే తన యువకులు దాని కోసం పోరాటం చేయడం జరిగింది ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని లక్ష ముప్పై కాదు ఇంతవరకు వెయ్యి వెయ్యి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు రెండు ఎమ్మెల్సీలు నేనే గెలిచిన రెండు ఎమ్మెల్సీలు ఆయన ఒకటి ఇదే ప్రధాన అంశం ఇదే మీరు కూడా వినండి ఆయనే ప్రభుత్వాన్ని నడపాలనే ఉద్దేశంతో లేడు ఒక ఎలక్షన్స్ ఎలా చేయాలి అని చెప్పి ఒక నలుగురు నలుగురు మంత్రులను పెట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ ఒక ఎలక్షన్ క్యాంపైనర్ ఓన్లీ ఎలా అంటే ఎలక్షన్స్ రాగానే మంత్రులు అక్కడ దిగుతారు అక్కడ ఎలక్షన్స్ గెలవాలి మళ్ళీ వెళ్ళిపోవాలి గెలవాలి మళ్ళీ వెళ్ళిపోవాలి వంద కోట్లు పెట్టుకొని ఎమ్మెల్సీ గెలవాలి అనుకుంటే ఎవరైనా గెలుస్తారు సాధారణంగా పైసలతో గెలవాలి అనుకుంటే ఎవరైనా గెలుస్తారు వంద కోట్ల మీద సాధించిన విజయం తప్ప అది సాధారణంగా గెలిచిన విజయం కాదు అది అందరికీ కూడా తెలిసిన విషయమే ముప్పై శాతం మంది ముప్పై శాతం ఓట్లు కూడా పడలేదు మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ప్రైవేట్ టీచర్లు ఈరోజు ఎలా ఉన్నాయో ప్రైవేట్ టీచర్ల ఓట్ల కోసం స్కూళ్ళు జరిపించి ఈరోజు రోడ్డు మీద వాడేశారు వాళ్ళందరినీ అది కూడా మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ కూడా హ్యాపీగా లేరు మీ అందరూ కూడా ఒక నిరుద్యోగులు ఎవరున్నారు ఇంకా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు నేను ప్రజెంట్గా క్యాంకర్ ఏం చేస్తున్నారు మీరు నాది పీజీ అయిపోయింది బీపీడీ అయిపోయింది నాది నోటిఫికేషన్ రెండు వేల పదిహేడులో గురుకుల టీచర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసేసారు అప్పటి నుంచి కేసు పడితే కోర్టులో కేసు వేస్తే ఆ కేసు ఇప్పటిదాకా క్లియర్ కాలేదు గురుకుల టీచర్ పీఈటీ జాబ్స్ మొన్న రీసెంట్గా ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ నాడు కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది అది మళ్ళీ జాబ్ పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు గా ఖాళీగానే ఉన్నాము కొత్త నోటిఫికేషన్లు ఏమైనా వస్తాయో అని చదువుకుంటా ఖాళీగానే తిరుగుతున్నాము అంతే తప్ప వేరే ఉద్యోగం ఏది చేయట్లేదు ప్రజెంట్ ఏ మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా ఏ జాబ్ రావట్లేదు సిచువేషన్ చూస్తే అందరూ ఖాళీగానే రోడ్ల మీద తిరుగుతున్నారు అందరూ ప్రగతి భవన్ కూడా ముట్టడించినట్టు చాలా సార్లు ముట్టడించాము సార్లు ర్యాలీలు తీసాము చాలా సార్లు ముట్టడించాము కానీ దాని మీద మన ప్రభుత్వానికి అయితే లేకుండా పోయింది ఉద్యోగాలు నిరుద్యోగులు అన్న ఉద్యోగాలు కలిపి లక్షా ముప్పై మీ లిస్ట్ కూడా ఉన్నట్టు ఉన్నాయి కానీ లక్షా ముప్పై కూడా భర్తీ కాలేదు అది ఏదో వాళ్ళ అంచనా ప్రకారం నోటి మాట విధానంగా చెప్తున్నాడు తప్ప కేసీఆర్ నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల ఇంత కక్ష అది నిజాం పాలన టైప్ చేస్తున్నాడు అతను అందరూ నా చేతి కిందనే ఉండాలి చదువుకుంటే మళ్ళీ నా మీద పోరాటం చేస్తారు చదువుకోకుండా ఉంటే వీళ్ళను గొర్రెలాగా పెంచవచ్చు అన్న దృక్పథంతో ఆయనకు అడ్డు రాకుండా నిజాం పాలన ఆ టైప్ లో చేస్తున్నారు తప్ప ప్రజల్ని మంచి చూసుకోవాలి ఒక పరిపాలన ఒక రాజకీయ నాయకునిగా మంచి నాయకునిగా ఆ లక్షణాలు అయితే అతనిలో లేవు ఒక్క ఉద్యోగం కూడా రాకుండా రావాలి మరి మార్పెట్లా రావాలి ఉద్యమంతోనే ఈరో ఇంతకుముందు మన తెలంగాణ రావడానికి ఉద్యో నిరుద్యోగులు ఎంత కష్టపడ్డారో మళ్ళీ ఉద్యోగాలు కానికి కూడా ఆ ఉద్యమాలు వస్తేనే తప్ప మార్పు అనేది రాదు రైల్వే స్టేషన్ లో నిరుద్యోగ పోరు యాత్ర కోసం మనం ఇక్కడికి వచ్చాం చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఎందుకు కేసీఆర్ మీద కేసు పెట్టకూడదు అని అంటున్నారు ఆలోచించాలి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు సునీల్ కుమార్ ఎందుకు కేసీఆర్ని ని వదిలిపెట్టద్దు అని చెప్పారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది చెప్పండి సార్ ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఏం జరగట్లేదండి ఏమన్నా ఏమైనా జరిగితే బాగానే ఉండేది అదే ప్రభుత్వం పనిచేస్తే బాగానే ఉండేది ప్రభుత్వం పనిచేయట్లేదు కేవలం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు సంపాదించుకోవడం కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజలకి ఏదైనా మంచి చేద్దామని ఏ పని చేయట్లేదు తెలంగాణ కొరకు తెలంగాణ ఉద్యమంలో మన పిల్లలు చనిపోయారు కర్మ ఏంటంటే తెలంగాణలో కూడా చనిపోతున్నారు మన పిల్లలు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చనిపోవడం వేరు తెలంగాణలో చనిపోవడం వేరు అంటే ఉద్యమానికి నాయకత్వం వహించడం అని చెప్పుకొని ప్రభుత్వాన్ని నడిపే ఈ కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు సిగ్గుతోటి తలదించుకొని అసలు వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి నిజంగా వాళ్ళకు మనసాక్షి అనేది ఉంటే ఉద్యోగాలు ఉన్నాయి ఆత్మహత్యలు అదే అంటున్నా నేను కూడా అదే అంటున్నా మీరు అదే మీరు అన్నదే నేను అంటున్నా ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు బరాబర్ సరిపోయిన ఉద్యోగాలు ఉన్నాయి కొడుకున్నది బిడ్డకున్నది అల్లునుకున్నది సడుగుని కొడుకున్నది ఇంకా చాలామందికి చుట్టుపక్కల వాళ్ళందరికీ సెటిల్మెంట్లు చేసుకుంటారు అన్నీ చేస్తారు కేవలం వీళ్ళు ఒకటే ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏ గాలికి కొట్టుకపోని ఏ కష్టాలలో పడిన యువకులు ఎంత అన్యాయం చేస్తున్నది ప్రభుత్వం అంటే పన్నెండు శాతం గిరిజన రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఇక మిగతా అంశాలు చాలా ఉన్నాయి దళితుల భూమి ఇంకా రకరకాల చాలా అంశాలు ఏదో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కరెంట్ ఇష్యూ ఉన్నదో అదే మాట్లాడుకున్నాం సునీల్ నాయక్ ఆత్మహత్య విషయంలో పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం ఆ రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని గోండులకు లంబాడీలకు మధ్యలో పోరా గొడవ మొదలుపెట్టింది వాళ్ళకు వాళ్ళకు గొడవ పెట్టించి వాళ్ళను కలుసుకోకుండా చేసి ఆ పబ్బం కడుపుతున్నారు రిజర్వేషన్ అనేది లేకుండా పోయి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి తీసుకురా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడడానికి అవసరమైన పోరాటం చేస్తారు వాళ్ళకు వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం పెడితే కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే వీళ్ళు అడ్డం ఏదో గొడవ చేస్తారు మాకు ఇది చేయలేదు మాకు అది చేయలేదు కానీ అసలు సమస్య మీద ఇప్పటివరకు పోరాడలేదు అక్కడ మా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వని ఇప్పటివరకు అడగలేదు వాళ్ళు మీరుకెళ్ళి ఇక్కడ మోసపూర్తమైన వాగ్దానాలు చేస్తున్నారు లక్ష ముప్పై వేలు ఇచ్చినాం రెండు లక్షల ముప్పై వేలు ఇచ్చినాం ఇచ్చిండ్రు కదా నిజమే కదా నమ్ముదాం వాళ్ళ టార్గెట్ ఎలక్షన్లు అండి ఎలక్షన్లో గెలవడమే వాళ్ళ టార్గెట్ అయినప్పుడు ఏ రకంగా వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు గెలవ గెలుస్తున్నారు చాలా సార్లు గెలుస్తారు ప్రజలు నమ్మినంత సేపు అమాయకత్వం సేపు గెలుస్తారు ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు మేము రాజకీయ పక్షాలుగా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం పరిస్థితులన్నీ అన్ని చెప్తున్నాం వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు చనిపోతున్నారండి వాళ్ళు కూడా అర్థమవుతుంది కదా వాళ్ళ కడుపు కాలుతుంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అది మా పిల్లలు అనే బాధలు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దేశ అర్థం చేసుకుంటున్నారు ప్రభుత్వం చేయాల్సింది ఒకటి మా డిమాండ్ కాంగ్రెస్ తరఫున ఒకటే డిమాండ్ ఏంటంటే అఖిలపక్షాన్ని పెట్టండి మీరు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చామంటున్నారు కదా లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు కదా ఇప్పుడు అంతకు ముందు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో సెక్రటరీ ముందు నిలబడదాం అందరం పార్టీలం ఆనకయోడు మానోడు సురకాయనోడు ఆంధ్రోడు అని చెప్పి మనం ఇప్పుడు అదే అంటాం పోదాం సెక్రటేరియట్లు నిలబడదాం అన్ని రాజకీయ పక్షాల నాయకులను తీసుకొని పోదాం వాళ్ళు వాళ్ళే ఫైలు చూసి చెప్తారు శ్వాసపత్రం ప్రకటించండి మీరు మంత్రే కలవలేకపోయి అఖిలపక్షం ఏదైతే కానీ తర్వాత విషయం మీ మీరేం చేస్తుంటారు సార్ నేను డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ డాక్టరా మీరు యా నేను డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అయితే ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పుడు బోడ సునీల్ నాయక్ ఈరోజు ఏదైతే ఉద్యోగం కోసం చచ్చిపోయారో అప్పుడు ఉద్యమం రోజు కూడా మొదటి అమరుడు శ్రీకాంతచారి అయితే శ్రీకాంతచారి మరణానికి ఒక రోజు ముందో తర్వాత చచ్చిపోయింది నాయక్ మొదటి రెండు మరణాలలో జరిగింది ఒక మరణం నాయక్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే గిరిజన బిడ్డల బతుకులు బాగుపడతాయి మాకు పది శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి ప్రతి యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో మొదటి ముందు ముందు లాఠీ దెబ్బలు తిన్నది గిరిజన బిడ్డ కాకతీయ యూనివర్సిటీలో లాఠీ దెబ్బలు తిన్నది గిరిజన బిడ్డ వీరు అందరు ఆలోచించిందంటే కేసీఆర్ చెప్పిన మాట మీద ఉంటాడు ఎందుకంటే కేసీఆర్ చాలాసార్లు చెప్పారు నేను చెప్పిన మాటను ఒకవేళ తప్పుదే మెడకాయన నరుక్కుంటాను కానీ నేను మాట తప్పునని చెప్పేసి చెప్పిన కేసీఆర్ మాకు కూడా ఖచ్చితంగా పది శాతం రిజర్వేషన్ ఇస్తారు మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి చిరంజీవి గారి మీద కోడిగుడ్డు కొట్టు దెబ్బ కొట్టింది కూడా ఒక లంబాడి బిడ్డనే జగన్మోహన్ రెడ్డి మహబాద్లో వచ్చినప్పుడు రాళ్ల దెబ్బలు కొట్టింది కూడా ఒక లంబాడి బిడ్డనే ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు పది శాతం రిజర్వేషన్ వస్తుంది పది శాతం రిజర్వేషన్ వస్తే మా బిడ్డల బతుకులు బాగుపడతాయని చెప్పేసి చాలామంది పన్నెండు వందల మంది అమరులైతేనే ఏడాది నక్కల కూడా నక్కల కూడా ఏమో అనుకుంటా కదా ఇప్పుడే వెళ్ళొస్తున్నా కేసీఆర్ కాలనీ అని పెద్ద బోర్డు పెట్టారు వాళ్ళు చెప్తున్నారు ఒక ఐదు సంవత్సరాల క్రితం పెద్ద దావత్ చేసిరట రూ వెయ్యి వెయ్యి రూపాయలు వేసుకొని ముప్పై వేలు ఖర్చు పెట్టి మొత్తం టిఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ నుంచి వచ్చి అదే గుడిసెలలో గుసోను కుందేళ్ళు కంజు పెట్టేళ్లు అన్ని తిన్నారు పొయ్యారు ఇంతవరకు మాకు ఇల్లు గతి లేవ అది అది అసలు గిరిజనులే పాపం అదే కేసీఆర్ కాలనీ అని చెప్పేసి ఆ పేరు పెట్టడానికి అసలు అర్హత లేదండి కేసీఆర్ గారికి ఎందుకంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టని కేసీఆర్ తన కుటుంబం సభ సభ్యులకందరికీ మాత్రం బంగారు పల్లకులు మోయించేసి అవసరం లేని వాళ్ళకు కూడా ముందుకు తీసుకొచ్చేసి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చేసి మరి ఈరోజు రాజకీయ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు కానీ గిరిజన బిడ్డలు కావచ్చు లేకుంటే దళిత బిడ్డలు కావచ్చు బీసీ బిడ్డలు కావచ్చు అగ్రవర్ణంలో ఉన్న పేద బిడ్డలు కావచ్చు తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు కూడా మాకు వస్తాయని చెప్పేసి ఆ రోజు ఎంతో ఆశతోనే వాళ్ళు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకోవడం వాళ్ళ జీవితాలను ప్రణాళిక పెట్టడం జరిగింది అయితే ఖచ్చితంగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రతిసారి ఒక మాట చెప్పారు ఏందయ్యా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మాతో మా బిడ్డలు ఊరుకుంటారా వాళ్ళు వెంటనే ఆత్మహత్య చేసుకుంటారా అని చెప్పేసి ఈ రకంగా ఊసి కలిపేవాళ్ళు కేసీఆర్ అంటే ఆ రోజు పన్నెండు వందల మంది ఆత్మహత్యలన్నిటికీ కూడా కేసీఆర్ఏ నైతికంగా బాధ్యత వహించాలి నిజంగా ప్రతి ఆ రోజు జరిగిన ఆత్మహత్య గురించి కూడా ఖచ్చితంగా ఆయనకు కోర్టు కానీ లేకుంటే ప్రజా కోర్టు కానీ శిక్షించాలి ఈరోజు ముఖ్యంగా బోడా సునీల్ నాయక్ విషయంలో మాత్రం ఒక ఎదిగిన బిడ్డ ఒక పేద తండ్రి కట్టెలు మోసుకుంటూ వాళ్ళ కొడుకును చదివించేసి వాళ్ళను ఒక స్థాయిలో వచ్చేసి తనను ఆదుకుంటారంటే ఇక చెట్టంత కొడుకు ఇరవై ముప్పై సంవత్సరాలు కొడుకు ఒకరిన సర్దిపోతాయి ఏ తండ్రి ఎంత బాధపడతాడో కేసీఆర్కి అయితే వాళ్ళ కుటుంబంలో కాదు కదా వాళ్ళ కులంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కరు కూడా చావులేదు కాబట్టి బాగా ఫీల్ అవుతున్నాడు రండి రండి దగ్గర రండి దగ్గర రండి మీరే మీరే ఏమనిపిస్తుంది చాలా మంది పిల్లలు చనిపోతున్నారు ఇల్లు లేదు 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 ఇంటికాడ ఉన్నాడు ఏం చదువుతున్నారు హైరం చదివచ్చు ఇంటికాడ ఉన్నాడు ఉద్యోగం లేదు ఇక ఉన్న ఇటు అటు గా ఇక రెండు వేల నాకు శాత కాదు కదా నేనేం జాబ్ వస్తా ఏమొస్తా వీటినే ఇక పని చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా టీవీలు చూస్తుంటే ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఊరేసుకొని పురుగుల అంటే నౌకరి రాక చదివించినావు కష్టపడి చదివించినావు చదివితే నౌకర్ అతలేదు సార్ అందుకనే అంటే ఇప్పుడు ఎన్ రాగానే ఒక రెండు వేల వెయ్యి రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారు ఏముంది ఉద్యోగాలు ఇచ్చేదా అనుకుంటున్నారు అట్లా సార్ మేము అట్లా అనుకోలే ఇస్తారు కదా సార్ వచ్చిండు ఊళ్ళే వచ్చి మీకు ఓట్లు ఇస్తాం ఓట్లు వేరు మీకు జాబ్ ఇస్తాం మీకు కంటే కానీ చేసిన నమ్ముతారు ఇక ఇక ఎట్లయితే ఎట్లా జరుగుతాయి ఇక తర్వాత సంగతి ఇది పరిస్థితి నిరుద్యోగులు ఉన్నారు ఇంకెవరైనా నిరుద్యోగులు మీరా ఏం చదువుకున్నారు డిగ్రీ కంప్లీట్ అయినా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ అన్న ఇప్పుడు మనం వాసన్ తెలంగాణ ఉద్యమంలో మేము కూడా రెండు వేల తొమ్మిది నుంచి పార్టిసిపేట్ చేసినాము ఒక తొమ్మిదో తరగతి విద్యార్థి ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కల్లార ప్రత్యక్షంగా చూసినాం అప్పుడు మనకు సార్లు చెప్పిన కానీ పెద్దవాళ్ళు మేధావులు వాళ్ళందరూ ఉద్యమంలో టీవీలో కానీ ఎక్కడ కానీ మనం చెప్పినప్పుడు ప్రత్యక్షంగా మిలియన్ మార్చులు కూడా పార్టిసిపేట్ చేసినా నేను ఒక విద్యార్థి ఆ రోజు కేసీఆర్ కానీ వాళ్ళు కానీ కోదండరామ్ సార్ కానీ వీళ్ళందరు పెద్దలు మన అన్ని పార్టీల నాయకులు ఒకే ఎజెండా మీద వచ్చి ఉద్యమం నిర్మించారు అప్పుడు ఏం చెప్పారు ప్రతి ఒక్కటే నినాదం ఉండేది కొలువులకి మన కొట్లాడ మనకు కొలువులు వస్తాయి అంటే ఈ చేస్తే ఆంధ్ర వాళ్ళు 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 వెళ్ళిపోతే మనకు 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 కొలువులు వస్తాయని చెప్పేసి ఒకటే నినాదంతో ప్రయత్నం చేశారు సరే ఆ ఉద్యమంలో మేము ఎక్కడనైనా ఎక్కడైనా అప్పుడు నేను నైన్త్ క్లాసు నైన్ టెన్ నైన్త్ క్లాస్ నుంచి మొదలుకుంటే మన రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం ఉద్యమంలో మా విద్యా వ్యవస్థ మొత్తం నడిచింది వచ్చిందా ఏ ఇప్పుడు వరకు ఏ నోటిఫికేషన్ లేదు ఏం లేదు వీళ్ళకంటే నాకు తెలిసి ఎంతో ఇంత ఆంధ్ర రోడే ఎంతో కొంత ఆంధ్ర రోడే నయం కిరణ్ కుమార్ రెడ్డి ఓ రెండు మూడు నోటిఫికేషన్లు అని వేసి పోతపోతయిచ్చిపోయాడు ఇప్పుడు ఉన్నప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది మాలకి ఎంతో మంది అవుట్ ఆఫ్ అయిపోయారు సర్టిఫికెట్ వాళ్ళ మనసుకే భర్తలేదు మీరు ఎంత మొత్తుకున్నా ఎంత సార్ ఒకటి ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయం చేత్తారు ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన మనం ఒక ధనిక రాష్ట్రం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు కులాల వారికి విభజన చేస్తాడు యాదవులకు కొన్ని గొర్రెలు ఇచ్చారు అది మొన్న ఎలక్షన్ ముందు బిఫోర్ కొన్ని యాదవులకు కొన్ని కొత్త కొంతమంది ముప్పై వేలు కడితే ఏదో పన్నెండు గొర్రెలు ఇరవై గొర్రెలు ఇచ్చారు వాళ్ళు కొంత ఓటు బ్యాంకు యాదవ ఓటు బ్యాంక్ అయిపోయింది ఆ రాజకులకు ముది రాజాలకు రెండు మూడు బైకులు ఇచ్చారు ఆడవాళ్ళు మా నాన్న కూడా ఒక బైక్ వచ్చారు అది ఎక్సలు పన్నెండు వేలు కడితే చిల్లర ఇది వీళ్ళు ఏమనుకున్నారు ఒక మైకంలోకి వెళ్ళిపోయారు కులాల వారికి విభజించి వాళ్ళ ఓటు బ్యాంక్ మార్పు అవకాశం వంద శాతం ఉన్నాయి సార్ ఉన్నది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మొన్న ఎలక్షన్లే మనకు ప్రత్యక్షమైన ఉదాహరణ తీర్మార్ ఎన్ని పడ్డాయి బీజేపీ అభ్యర్థికి ఎన్ని పడ్డాయి కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్ని పడ్డాయి కోదండరామ్ సార్ అంటే మొత్తం చూసుకుంటే ఓటు బ్యాంక్ వాళ్ళకి వచ్చింది డివైడ్ అయిపోయింది కాకపోతే మన ప్రతిపక్ష ఓటు గీలింది ఎవరు కేసీఆర్ గెలవాలి అనుకోలే అందరు బాధపడరు సార్ కొంతమంది వెయ్యి వెయ్యి తీసుకొని పోలింగ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి పడవచ్చు కాకపోతే వేసిన మేధావులు కూడా ఇలా కన్నీరు తీత్తారు తెల్లారినే అరవై సంవత్సరం అరవై ఒక్క సంవత్సరం ఏ ఉద్యోగం అడగలేదు సార్ నిరుద్యోగం ఇప్పుడు బలి చేసి మళ్ళీ అన్నాడు నిరుద్యోగ బాగున్నాడు కేసీఆర్ లక్ష రూపాయలు బాగుండే సార్ ఇప్పుడు మాకు కావాల్సింది ఉద్యోగాలు అందరికీ రావు సార్ ఇది ఇంటికో ఉద్యోగం అంటే ఇవ్వడానికి రాదు కాబట్టి మా కాలం మీద మాకు నిలబడడానికి బ్యాంకుల నుంచి కొంత ఎంతో కొంత సహకారం అందితే ఇప్పుడు నేను ఏం ఏం చేస్తున్నాను అనుకునేది ప్రైవేటు ఏదైనా ఒక సంస్థ పెట్టుకోవాలి వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటే ఎవరికి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఒక కాల మీద ఈ ప్రభుత్వం కొంత తనంత సహకారం ప్రభుత్వం బాధ్యత ఎందుకంటే మాకు కొట్లాడి తెచ్చుకున్నాం

వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కేసీఆర్ని కనుక జైలుకు పంపకపోతే ఈ ఈ తెలంగాణ ప్రజలకు లేదు దాదా ఇంతమంది ప్రాణాలు అర్పించి వచ్చినటువంటి తెలంగాణ వాళ్ళ కుటుంబం మాత్రమే ఎంజాయ్ చేస్తుంది కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఏం ఎంజాయ్ చేస్తులేరు కాబట్టి వెంటనే కేసీఆర్ పైన కేసు పెట్టి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు దీంట్లో అన్ని వివిధ పార్టీల కింద ఉన్నటువంటి యువతంతా అదే రకంగా నిరుద్యోగులు అందరూ కలిసి ఒక వేదిక మీదకి రావాలి ఉద్యోగుల జీతాలు ఇస్తేందుకే పైసలు లేవు నిరుద్యోగ ఇస్తా అని హామీ ఇచ్చాడు కదా మూడు వేలు ఇస్తా అంటే నేను మూడు వేల పదహారు ఇస్తా అన్నాడు అట్లా మూడు వేల పదారు ఇస్తా అని చెప్పేసి ఓట్లు ఎంచుకుంటు అది కాక దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి వెళ్ళి వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వీళ్ళందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు కాబట్టి కేసీఆర్ అంతా దోచుకోవడం దాచుకోవడం తప్ప పేద ప్రజలకు ఏం చేసింది లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలను ఎస్సీలను బీసీలను మైనార్టీలను యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి ఘనత కేసీఆర్కు ఉంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను ఓడించకపోతే తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి తెలియదు ఖచ్చితంగా అయితే ఓకే మీరు ఏం చేస్తారు పెద్ద మనిషి మేము బిజినెస్ పీపుల్ సార్ బిజినెస్ పీపుల్ ఎట్లా నడుస్తుంది బిజినెస్ ఇప్పుడు మొత్తం పడిపోయిందండి ఎందుకు జనగామ అంటే ఫేమస్ కదా మొత్తం డెవలప్మెంట్ అయితే జనగామ డెవలప్మెంట్ అయితే కానీ జన డెవలప్మెంటే లేదా మేము మొత్తం బంగారు తెలంగాణ చేస్తాను మంచి మంచిగా చేస్తామని చెప్పి అభివృద్ధి చేస్తాను రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తాము బస్ స్టాండ్ అభివృద్ధి చేస్తాను మూడు సంవత్సరాలు ఇది ఉన్నది పుచ్చిపోయింది ఏం లేదు ఉంటే మేము ఎందుకు అండి రోడ్డు మీద ఎందుకు తెలియబడతాం వచ్చి మేము మాట్లాడతాం దుకాణం విషయపెట్టి మాట్లాడతారు అంటే ఎవరు ఏం బిజినెస్ సార్ ఎంటర్ప్రైజెస్ అండి మాది ఓకే అంటే ఎట్లా అసలు ఎవరు జనాలు వస్తలేరా కరోనా కాబట్టి తగ్గింది కరోనా కదండి ఇప్పుడు కరోనా ఉంటే ఇంతమంది ఎట్లా నిలబడరు ఎట్లా నిలబడరు వచ్చేటల్లా ప్రజలందరూ వచ్చారా అయితే వెయ్యి కోట్లు పెట్టే ఆపుతా అన్నాడు కదా ముఖ్యమంత్రి ఏంటి దీని కరణ అన్న అది పరిస్థితి మేలు వేసుకుంటే అయిపోతా అన్నాడు ఏదండి పరిస్థితి ఇంకా అది ఎక్కడ అండి అరే కరణ ఆగుతా ఎక్కడ ఉంది రోజు టీవీ చూస్తుంటారు కదా బిజినెస్ డైలీ చూస్తాను డైలీ చూస్తాను ఉన్నది ఇంట్లో నాది కూడా ఉందా చూపిస్తాం ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి కళ్ళ ముందే పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు ఏంది ఏంది తెలంగాణ చాలా బాధ అండి అది పిల్లలు ఎవరైనా కానీ ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళను తల్లి తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలలు పెంచుతుంది తండ్రి ఏం చేస్తాడు ఇరవై ఐదు సంవత్సరాలు పెంచిండు తన రక్తం ధరపోసి సడన్గా చచ్చిపోతే వాడెట్లా బాధపడతాడు అప్పటికి అరవై ఏళ్ళ నెల ముసలు కూడా బట్ ఇంకా వాడు ఎప్పుడు పడతాడు వాడు ఆ నాలుగైదు నెలలు కొడుకు నవ్వుకొని వస్తే సంతోషపడాలని వాడు చూస్తాడు ఇప్పుడు కూడా చచ్చే మనకి ఎంత బాధ ఉంటుందండి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఒక తండ్రే కదా ముఖ్యమంత్రి కొడుకు ఒక తండ్రి కదా మరి మరి వాళ్ళు ఎందుకు ఈ పిల్లలు చనిపోతుంటే మరి మా పిల్లలని ఎందుకు అనుకుంటలేరు వాళ్ళు అట్లాంటి అట్లా అనుకుంటే ఇట్లా ఎందుకు చచ్చిపోతారండి వాళ్ళు అట్లా వాళ్ళకి అంత బాధ ఎక్కడిది వాళ్ళైతే మేము ఆగి ఉన్నాం ఏసీ రూమ్ లో ఉన్నాం మంచిగా ఉన్నది బంగారు పిల్లలు ఉన్నది పచ్చగా ఉన్నది కూడా జీవితం ఇదే ఇదేనా జీతం అనేది మంచిగా ఉండాలి కదండి అంతే మంచి కూడా చిన్న పిల్లలు కానీ రెండు వందల బతకం కదా మనం అంతే వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు వేసుకోండి కనీసం తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఇప్పుడు జనంలో తొంభై ఐదు సంవత్సరాల వ్యక్తి కూడా ఉన్నాడు మరి గట్టిగా గట్టికున్నాడు నీతిగా ఇప్పుడు నిరుద్యోగులు ఒక్కటండి నిరుద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అని చెప్పేసి కమిషన్లు దండుకొని వారి జేబులు నింపుకుంటుందో కానీ నిరుద్యోగులు ఒకటే మాట్లాడుతున్నారు మీ జేబులు నింపుకోవడం ఒకటే కాదు మా జాబులు నింపండి అని చెప్పేసి అని నిరుద్యోగులు ఈరోజు ప్రశ్నిస్తారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు నిధుల గురించి నీళ్ళ కోసం ఉద్యోగాల గురించి కొట్లాడినటువంటి నిరుద్యోగులు ఇదే నిరుద్యోగులు ఆ రోజు సాగరహారంలో పాల్గొన్నారు ఇదే నిరుద్యోగులు మిలియన్ మార్చ్లో పాల్గొన్నారు ఇదే నిరుద్యోగులు వంట వార్పులో పాల్గొన్నారు ఇదే నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమం లోపల కీలక పాత్ర పోషించారు ఇదే నిరుద్యోగులు విద్యార్థులు ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ దెబ్బలు తిన్నారు కాకతీయ యూనివర్సిటీలో గుండుకు 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 గుండెను ఎదురు చూపి పోరాటం చేసినారు మరి వారి పోరాట ఫలితమే ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది మరి ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో పట్ల ఈరోజు ఇదే నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ప్రాణాలు బలి చేసుకున్నారో అదే విధంగా నిరుద్యోగ సమస్యపై ఈ రోజు ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తున్నారు మరి ఈ పాపము ఇది ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుందని చెప్పి మేము కోరుతున్నాం మరి అదేవిధంగా ఒక దళిత బిడ్డ ఒక గిరిజన బిడ్డ మరి రేపు పరీక్షలు రాసిన తర్వాత ఐఏఎస్ కావాల్సిన వ్యక్తి ఈ రోజు కలెక్టర్ కావాల్సిన ఈ రోజు కాటి మీద ఉండాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నది ఎఫెక్ట్ తప్పకుండా ఉంటదండి నాగార్జున సాగర్ లోపట ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు సంఘాలు తప్పకుండా ఆలోచన చేస్తున్నాయి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసీఆర్ కుటుంబానికి తగిన బుద్ధి ఈ నాగార్జున సాగర్తోనే మొదలైతుందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఓటు ఓటు అదే ఇంకా కేసీఆర్సేపు గింతే ఉంటుందండి ఎవరైనా శాశ్వతం కాదు కదా శాస్త్రం ఏది కాదు కేసీఆర్ కుటుంబమే శాస్త్రం ఇప్పుడు ఈడ ఓటుకి పదివేలు తీసుకుంటాను కూడా రేపు ఆలోచిస్తాను కదా కల్వకుంట్ల కల్వకుంట్ల కుటుంబం ఎటువంటిదంటే అవసరం తీరు కాలు పట్టుకుంటారా ఉన్నవాడు చెప్తున్నాం ఎందుకంటే వాస్తవం ఆనాడు సోనియా గాంధీ కాలు మొక్కి పాలు పోసి కాలు మొక్కి పో కుటుంబంతో ఫోటో దిగి అమ్మా నువ్వే దేవత అమ్మ అని అన్నోడు మరి తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏం చేసిండు ఇక్కడ తెలంగాణ వాళ్ళ కుటుంబం వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఇంటికో ఉద్యోగం అంటే ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వెనుకబడిన అరిజన గిరిజన దళిత వర్గాలన్నీ కూడా సపోర్ట్ చేసి నీకు ఏం చేసి నీకు ఈ తెలంగాణ కావాలని చెప్పి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఏం చేసినావు నీ నీ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడా నీ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నా నువ్వు చేసుకున్నావా ఎట్లా రావాలి మార్పు ఎట్లా రావాలంటే ఆ కుటుంబం మారుత తప్ప తప్ప మార్పు రాదు ఇప్పుడు అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఈవన్ ఒక థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ చేసిన అధికారం కూడా లేదు మా ఎమ్మెల్యే అభివృద్ధి ఏమీ లేదు ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నది భూకబ్జాలు మాత్రం తప్పకుండా ఉంటాయి ఇక ఆయన లేదు పటేల్గూడెంలో నాది ఎకరం భూమి ఆ భూమి ఉంటే ఒక రెడ్డి అన్నోడు ఆ బాయి కాడ నాది బాయి నాది రెండు వాళ్ళు ఉంటే ఓ రెండు వాళ్ళు నాది అమ్మి ఆగవాగం చేసి నా ఇప్పుడు నేను గవర్నమెంట్ మీద కేసు కేసేసిన ఇంద్రమిండిలో కొలిసిచ్చిండు అద్దెకరం కొలిసిచ్చి ఎంసీకి పెడితే హైకోర్టు నుంచి వెళ్ళి కేసు నడుస్తుంది వాళ్ళు వచ్చి నన్ను కొట్టిండ్లు ఏది ఎంసీను పటవారి కొడితే వాళ్ళ మీద కేసు వేసిన కేసు వేసిన తర్వాత వాళ్ళు మళ్ళా కాలే బాలు కాలే ఇప్పుడు హైకోర్టు తెరతలేరు కదా ఈ ఎమ్మెల్యే ముచ్చట ఇసుపెట్టండి మీరు గెలిపించిన మేం గెలిపించినాయనే ఈ ఎమ్మెల్యే ముచ్చట ఇసుపెట్టండి కనీసం ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి ఏర్పడ్డది ఈ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరిగా ముఖ్యమంత్రి కూడా ఫోన్ చేసిన చేత ఏం సపోర్ట్ చేయలే విన్నరా అది విషయం జరిగింది मैरी भूमि उतक अर्थात तेलंगाना लाने के बाद तेलंगाना के आवाम को धोखा देने के सिवा कुछ नहीं कर रहे हैं काकतिया यूनिवर्सिटी में आज एक नौजवान बच्चा पढ़ा लिखा आज खुदकशी कर लिया ये तेलंगाना के लोगों के लिए और चीफ मिनिस्टर और चीफ मिनिस्टर के बेटे के टी आर कविता सबके लिए अफसोस की बात है मुसलमानों को भी बारह फ़ीसद रिजर्वेशन देने का वादा करें आज तक चार महीने के अंदर शाद नगर के जलसे में बोले चार महीने में दूंगा आज सात साल हो गए मुसलमानों को इम्प्लायमेंट नहीं है बारह फ़ीसद रिजर्वेशन देने का बात करके आज तक उसके ऊपर अमल नहीं कर रहे वक्त की लैंड को हिफाजत करने का वादा करें वो नहीं करे आज तेलंगाना के लोग चीफ मिनिस्टर के खिलाफ हर जगह पे हैं सिर्फ पैसे दे के वोट को खरीद रहे हैं अगरचे बग़ैर पैसे के इलेक्शन लगाएं तो आवाम खुद इसका जवाब देंगे आज गरीब लोग क्या है भाई पैसे दे रहे हैं समझ में नहीं आ रहा रात में पैसे लेके सुबह वोट दे रहे हैं आने वाले दिनों में दो में लोग इसको बराबर सबक सिखाएंगे और तेलंगाना हुकूमत यहाँ से जाके दूसरी हुकूमत बनेगी एम्मा एम लेगा चुस्तना समस्या मल्ले दाल मंदिर ఈరోజు మన రాష్ట్రంలో ఒక మన లిబియా నియంత ఎట్లున్నాడో గడాఫీ ఎట్లున్నాడో అట్లా తయారైపోయాడు చూసి అనే చరిత్ర విన్నం ఇప్పుడు కళ్ళకు కట్ట వచ్చినట్టు మన రాష్ట్రంలో ప్రత్యక్షం అయిపోయాడు ఆడ ఆడగనుక మన లిబియా ప్రజలు ఎట్లా దా బయటికి గుంకొచ్చి చంపారో ఈ నేను ఈ ఓటు అనే ఆయుధంతో పరిపూర్ణంగా కల్పకుంట్ల కుటుంబాన్ని బయటికి వెళ్ళబడితే తప్ప ఈ రాష్ట్రానికి పట్టిన మరి సారి ఉంది సార్ నేను ఒక నిరుద్యోగిని తండ్రిగా నా బాధ చెప్తున్నా అబ్బాయి చదువుకున్నాడు హిందీ ఎంఏ చేశాడు హిందీ ఎంఏ చేసిన తర్వాత వానికి ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చినాయి ఎట్లయినా హిందీ ఎంఏ చేశాడు కదా వీనికి ఉద్యోగం వస్తుంది అనుకొని ఇటు వాటు అప్రెంటిస్ గా పోయిండు ఒక దగ్గర ఏది మోడల్ స్కూల్లో అప్రెంటిస్ గా పోయిం అని వానికి ఒక పెళ్లి చేసినాం వానికి ఒక పెళ్లి చేసి అప్రెంటిస్ అప్రెంటిస్ నడుస్తూనే ఉన్నది రోజు ఐదు వందల రూపాయలు ఇచ్చే బదులు ఆయనకి రోజు నాలుగు వందలు అయినాయి పెళ్ళాక పెళ్ళి అయినాక ఐదు వందలు అయినాయి కదా మరి పెళ్ళి అయినాక ఐదు వందలు అయినాయి ఎట్లా బతుతారా అంటే ఇగో ఈయన తండ్రి కొడుకు నా మనవాడు నా మనవాడు ఎట్లా బతాడు పిలగాడు అనుకుంటున్నాం ఏదో రేపో మాపో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎట్లయినా పడుతుంది హిందీ చాలా చాలామంది రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి నాకు ఎట్లాగో ఉద్యోగం వస్తుందని అదే పట్టు మీద ఆ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నాడు మా కాంట్రాక్ట్ పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ పనిచేసిన తర్వాత కొన్ని రోజులకి కాంట్రాక్ట్ కూడ బెక్కేసి ఈ లోపల వానికి పుట్టిండు ఈ లోపల వానికో కొడుకు పుట్టినాడు నేను కేసీఆర్ చెప్తున్నాను ఈ లోపల ఈ లోపల వానికో కొడుకు పుట్టిండు మరి కొడుకు పుట్టే ఉన్న ఉద్యోగం ఊసిపాయి మరి పిల్లనిచ్చినోడు ఏం కావాలి నేను తండ్రిగా నా బాధ్యత ఏంది ఉన్నాడు ఆయన మంచిగానే ఉన్నాడు కేసీఆర్ మంచిగానే ఉన్నాడు ఈ బాధపడుతుండు బాధపడుతుడు తండ్రిని నేను బాధపడుతున్నా సరే ఇటో అటో నేను బట్టలు కొట్టుకొని వృత్తిరీత్యా బట్టలు కుట్టుకొని నేను బ్రతుకుతున్నా సరే చేసుకున్న కర్మానికి ఎట్లా అట్లా పిల్లల్ని దాదాలనుకునే ఉద్దేశంతో నా కష్టం అంతా నా కర్జా కష్టార్జితం అంతా ఈ భార్య పిల్లలు అని కొడుకుని ముందు ఈ ఏజ్లా ఈ ఏజ్లా నేను డెబ్బై రెండేళ్ల వయసులో ఉన్న ఈ ఏజ్లా కేసీఆర్ పుణ్యమా అని చేస్తున్నావు నిన్న మొన్నటి మాట ఏంటంటే ఏంటిది రా మరి ఈ ఐదేళ్ల నుంచి నిన్ను దాదాపడితే మరి నీ పిల్లలని దాదాపడితే నీ కొడుకుని దాదాపడితే నా ఇబ్బంది ఏంటంటే నానా మా నేను చేసే పల్లె ముగ్గురు రిటైర్డ్ అవుతున్నారు ముగ్గురు రిటైర్ అవుతారు కాబట్టి తప్పనిసరి ఈసారి నాకు ఉద్యోగం వస్తుంది నానాని అని వాడు అన్నాడు ఆహా ఎట్లయినా నా కొడుకు ఉద్యోగం వస్తుంది కదా అనుకొని కరోనా పీరియడ్ అయినా కానీ వీళ్ళని నేను చూస్తాను నిన్న మొన్న ఆ ఉద్యోగస్తులు ఏమైర్రు యాభై ఎనిమిది అరవై ఒకటి అయింది యాభై అరవై ఒకటి అయింది మరి అరవై ఒకటో వీరి వయసు ఎంత అవుతుంది ముప్పై ఆరు ఏండ్లు అవుతుంది ముప్పై ఆరు ఏళ్ళకు నో ఉద్యోగం ముప్పై రెండులో వీనికి ఉద్యోగం రాదు ఆడ రిటైర్మెంట్ పంతులు అట్టే ఉంటారు వీని భార్య పిల్లలు వీని కొడుకుని నేను ఇంతవరకు జాస్తున్నా కేసీఆర్ అని కేవలం మరి నేను ఎందుకు అని మా డాక్టర్తో అసలు పెద్ద మనుషులను అడిగితే అరే వాళ్ళ దగ్గర స్టేట్ గవర్నమెంట్లో పైసలు లేవా రిటైర్మెంట్కి పైసలు ఇచ్చేదానికి వాళ్ళకి పైసలు లేవు అందుకే వాడు ఉద్యోగాల్లో రిటైర్ చేయకుండా వాడిని అట్టే ఉంచిండు కాబట్టి ఇక మనిషిలో మనం చేసేదేముంది మరి ఈ రకంగా ఇది మీ మీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు ఒకవేళ కనుక కేసీఆర్ తినుంటే అంటే నీకు తెలవని కాదు అన్నీ తెలుసు ఒక ఒక తండ్రి పడ్డ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది తండ్రి కొడుకు మనవడు ఇది ఒక కథ ఇలాంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలని కేసీఆర్ తయారు చేసి పెట్టిండు మరి వాళ్ళ ఉసురు మీకు తగలదా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఇంకెవరైనా ఉన్నారా క్లోజ్ చేద్దాం ఇక టైం అయిపోయింది మనకి నిన్న జరిగినటువంటి సునీల్ నాయక్ గారి ఆత్మహత్య తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యువతను కానీ విద్యార్థులను కానీ ఒక విస్మయాన్ని గురి చేసినటువంటి సంఘటన ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఉద్యమ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ముందు కావచ్చు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు అంటే ఎలాంటి ఇంటికో ఉద్యోగం కల్పిస్తా లక్ష ఉద్యోగాలు ఉన్నాయి మన ఉద్యోగాల కోసం పోరాటం చేద్దామని చెప్పేసి తెల తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు అందరినీ కూడా ప్రేరేపించి వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సంఘటన మన తెలంగాణ నిన్న జరిగినటువంటి సంఘటన వందకు వంద శాతం కూడా ఇది ప్రభుత్వ ప్రేరేపిత అత్య తప్ప అది ఆత్మహత్య కాదు అనే విషయాన్ని మేము బలంగా ఈ సందర్భంగా చెబుతూ ఎందుకంటే ఇక్కడ అధికారికంగా గణంకాల ప్రకారం ఈరోజు సుమారు లక్షా లక్షా ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను యాభై ఎనిమిది సంవత్సరాలు రిటైర్మెంట్ కావాల్సిన అరవై ఒకటికి చేసి అరవై ఒకటి ద్వారా ఆ మూడు సంవత్సరాల గ్యాప్ లో ఎంత మంది విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు వాళ్ళ వయసును క్రాస్ చేసుకుని అనే విషయాన్ని కూడా ఆలోచన లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి నిరుద్యోగ జేఏసీలు ఏం లేవండి కాకపోతే జనగామ అభివృద్ధి కోసం అని ఒక జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దయచేసి పోరాటం చేయండి నిరుద్యోగుల కోసం మీరేం చేస్తుంటారండి భారతీయ జనతా పార్టీ అవును గిరిజన మోర్చ రాష్ట్ర నాయకులు గిరిజన మోర్చా నాయకులు మరి బోడా సునీల్ గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత మొత్తము చాలా బాధిస్తున్నారు మరి గతంలో గత ఎన్నికల లోపల ఇచ్చినటువంటి హామీలు గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడానికి ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి జరిగింది అవి నీటి మాటలు తప్ప ఏ హామీ కూడా నెరవేర్చలేకపోయారు మరి ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ యువత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధానంగా కుర్చీని కూలదాయాలని చెప్పి ఎదురు చూస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రెండు సంవత్సరాల లోపట మరి యావత్ తెలంగాణ రాష్ట్రం యువత అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ను కుర్చీ దించే విధంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మీరు మాట్లాడతారా ఏం చేస్తుంటారు సార్ మీరు నేను అడ్వకేట్ అడ్వకేట్ కుల సంఘం నాయకుడు ఇప్పుడు కేసు పెట్టొచ్చా పెట్టొద్దా సార్ అడ్వకేట్ గా చెప్పండి కేసీఆర్ మీద పెట్టాలంటే హండ్రెడ్ పర్సెంట్ కేసు బుక్ చేయాలి నిలబడతా నిలబడకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఒక అన్యాయంగా జరిగినప్పుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ఇలాంటి వారు ఉన్నప్పుడు మాత్రం కేసు పెట్టడానికి అవకాశం ఉంది ఆ విధంగా కేసు పెట్టచ్చు అలాగే ఈ గవర్నమెంటు వీరికి చనిపోయిందని చెప్పేసి ఒక వారి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఒక ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం వల్ల ఈ గవర్నమెంట్ మరి ఏమి సందేశం ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు మరి అందరినీ నిరుద్యోగుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను అలాగే మరి కుల సంఘాలకు వస్తే గొర్రెలు బర్రెలు ఫిష్ కూడా ఇచ్చుకుంటా అంటే వీరు చదువుకుంటే ముందుకు పోవద్దని చెప్పేసి ఉద్యోగాల కోసం పోరాడొద్దని ఉద్దేశంతోనే ఈ ఈ కుల సంఘాలను ప్రేరేపిస్తూ అందరినీ చదువుకోకుండా గ్రామ స్థాయిలోనే ఉంచుతూ ఉన్నారు ఈ ఇలాంటి పరిస్థితులు రేపు ఫ్యూచర్లో ఈ తెలంగాణలో మరి ఏదైతే ఉద్యోగాలు అనుకున్నామో నియమాలు నియమ ఉద్యో నీళ్ళు అనుకున్నామో ఇవన్నీ చేరకపోయే వరకు ఈ యువత మరొక పోరాటం చేసి మరి ఈ తెలంగాణ కోసం మార్పు కోసం ప్రయత్నం చేస్తా చేస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మనకు సమయం మించిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన మాట్లాడారు 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 అందరూ మాట్లాడారు సో ఇది ఇది జనగామలో మనం చేసిన నిరుద్యోగ పౌరు యాత్ర చాలామంది లీడర్స్ మాట్లాడారు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు నిరుద్యోగులు కూడా మాట్లాడారు కేసీఆర్ మీద కేసు పెట్టాల్సిందే అన్న డిమాండ్ ఇక్కడి నుంచి కూడా వినిపిస్తోంది ఇక సునీల్ నాయక్ ఆత్మహత్య లాంటివి చివరిది కావాలి ఇంకెవరు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలని కూడా వీళ్ళందరూ కోరుకుంటున్నారు అది జరగాలని కూడా మనం కోరుకుందాం ఒకటి చాలా స్పష్టం సునీల్ నాయక్ చెప్పిన మాటలు మన కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి ఖచ్చితంగా కేసీఆర్ని నిరుద్యోగులని మోసం చేసిన కేసీఆర్ని వదిలిపెట్టొద్దు అన్న సునీల్ నాయక్ స్ఫూర్తితో ఈ నిరుద్యోగ పోరు యాత్ర ముందుకెళ్తోంది మనం ఉస్మానియా క్యాంపస్ నుంచి స్టార్ట్ చేసాం అక్కడి నుంచి భువనగిరి వచ్చాం భువనగిరి నుంచి మనం ప్రస్తుతం జనగాంలో ఉన్నాం ఇది జనగాంలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ కెమెరామెన్ మొయినుద్దీన్తో రఘు రాజ్ న్యూస్